హ్యూమన్స్ ఆర్ మెంట్ టు అడాప్ట్ అండ్ సర్వైవ్ అంటారు. మనం కరోనాని ఎదుర్కొన్నాం, గతంలో ప్లేగ్ని ఎదుర్కొన్నాం, అండ్ ఇలా మనల్ని అంతం చేసే జబ్బులు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి తట్టుకుని పోరాడి నిలబడ్డాం. ప్రపంచ నలుమూలల్లో ఈ కరోనా అప్పుడు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నప్పటికీ మన ఇండియాలో డెత్ రేట్స్ వేరే దేశాలతో కంపేర్ చేస్తే తక్కువ ఉన్న మాట వాస్తవం. అయితే ఇండియాలో మనం తినే చెత్త తిండి ఇంకా పీల్చే పొల్యూషన్ వల్ల ఇతర దేశాల వాళ్ళకన్నా మన ఇమ్యూనిటీ కొంచెం స్ట్రాంగ్ అని డాక్టర్సే చెప్పారు. అయితే ఇప్పుడు నేను చెప్పే వాటికి మన టాపిక్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా, చెప్తా. ఈ అడాప్ట్ అండ్ సర్వైవ్ అన్న విషయాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరూ ప్రత్యేకించి నేర్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే అనుభవాలే వాళ్ళకి పాఠాలుగా మారుతాయి. మిడిల్ క్లాస్లో రకరకాల కేటగిరీస్కి చెందిన జనాలు ఉంటారనేది వాస్తవం. మిడిల్ క్లాస్కి చెందిన ప్రతి ఒక్కడు ఒకేలా ఆలోచిస్తాడు, ఒకేలా ఉంటాడు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ బక్స్లో కాఫీ తాగేంత డబ్బు వాడి దగ్గర ఉన్నప్పటికీ అవి దాచుకుని అల్ఫా కెఫేలో టీ తాగే ప్రాక్టికల్ పాపారావు. ఆ అల్ఫా కెఫేలో కూడా టీ తాగకపోతే టీ డబ్బులు మిగులుతాయి కదా అని ఆఫీస్ నుండి గ్రీన్ టీ ప్యాకెట్లు లేపేసి ఇంట్లో గ్రీన్ టీ తాగే బీనాసి పుల్లారావు. డబ్బు లేకపోయినా సరే క్రెడిట్ కార్డ్ని గోకి ఈ నెల వీడి దగ్గర లేని డబ్బులు వచ్చే నెల ఎలా వస్తుందో తెలియని ఒక కాన్ఫిడెన్స్తో అప్పు చేసి కాఫీ తాగేసే జల్సా రాజా. ఇకపోతే ఫైనల్ కేటగిరీ అండ్ ద కేటగిరీ టు విచ్ ఐ బిలాంగ్, శాలరీ పడిన మొదటి రోజుల్లో స్విగ్గీలో జొమాటోల్లో జల్సాలు చేసి సిసిడిలో స్టార్ బక్స్లో అదేంటో లాటే అంటాం, మోకా మోకాళ్ళని నోరు తిరగని పేర్లు చెప్పి కాఫీ తాగడం, నెల చివరి వచ్చేసరికి అల్ఫా కెఫేలో కూర్చుని రాయల్గా భయ్యాతో ఛాయ్దేదో అని మకం మార్చేయడం. అలా ఆ సిచ్యువేషన్లో నాకున్న శాలరీని బట్టి, నాకు అప్పుడు చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి చాలా ఈజీగా లైఫ్లో అడ్జస్ట్ అయిపోయి అడాప్ట్ అయిపోవడం నేను ఇప్పటి వరకు చేసిన పని. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో కూడా ఇదే చేయగలుగుతానా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యన మనం కొన్ని కంఫర్ట్స్కి అలవాటు పడ్డాం కాబట్టి మళ్ళీ మనం ఇది వరకట్లాగా ఏ కంఫర్ట్స్ లేకుండా వెళ్ళి లైఫ్ని లీడ్ చేయగలమా అంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. అయితే నేను కార్ తీసుకుని ఇప్పటికీ చాలా ఏళ్ళు అయింది. సో మొన్న కార్ నడుపుతూ ట్రాఫిక్లో నా ముందు ఒక షేర్ ఆటో ఆగింది. షేర్ ఆటో అంటే తెలిసిందేగా, వెనక ముగ్గురు ముందు ముగ్గురు, కొన్ని రేర్ కేసెస్లో పైన కూడా ఒకడిని కట్టేస్తాడు పాపం. సో అలానే ఫుల్ జామ్ ప్యాక్డ్ అయిన ఒక ఆటోని చూడగానే నాకు వెంటనే ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. చీదినమ్మ చీపుగా షేర్ ఆటో చూస్తే ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడం ఏంట్రా, ఏ గోవాను బీచ్ను దేన్నో చూస్తే రావాలి కానీ నువ్వు అనొచ్చు, తప్పలేదు. కానీ మనం ఏమైనా సమరసింహారెడ్డా లేక ఇంద్రాలో ఇంద్రసేనారెడ్డా, ఐఎమ్ జస్ట్ ఏ మిడిల్ క్లాస్ బడ్డి. మనకి జీవితంలో గాల్లో ఎగిరే సుమోలు, చేజులు, ఫైట్లు లేదా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించినట్టు మాల్దీవ్స్, మలేషియా, కంబోడియా, కొలంబియా అని ఇంటర్నేషనల్ మెమరీస్ ఏమి ఉండవమ్మా. మనకుండే ఫ్లాష్ బ్యాక్స్ అలా షేర్ ఆటోలో కుక్కుని కూర్చోవడం, బస్సు వేగంగా వెళ్తుంటే దాన్ని పరిగెట్టి చేసి ఎక్కడం, హీరో సైకిల్ మీద నుంచి కింద పట్టడం, మ్యారియో గేమ్లు, 5 రూపాయల లేస్ చిప్స్ ప్యాకెట్లో గాలి ఎక్కువగా ఉంటే ఫీల్ అవడం, 10 రూపాయల రసనాన్ని 2 లీటర్లు ఎక్స్ట్రా డైల్యూటెడ్ విత్ యాడెడ్ షుగర్ అని కలుపుకుని దాన్ని తాగడం, సండే మాత్రమే నాన్ వెజ్, సినిమాకి వెళ్తే థియేటర్లో పాప్కార్న్, ఇంట్లో పాప్కార్న్ కొనిస్తే థియేటర్లో నో సినిమా. సరే ఇలా చెప్పుకుంటూ పోతే దాని మీద జావా టెక్స్ట్ బుక్ ని మించిపోయే 1000 పేజీల గ్రంథం రాయొచ్చు. సో ఇక్కడతో మనం నా మిగతా ఫ్లాష్ బ్యాక్స్ ని మూసేసి మన కరెంట్ టాపిక్ లోకి వచ్చేద్దాం. అన్నట్టు ఎక్కడ ఆపాను నేను, షేర్ ఆటో. నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు నాతో పాటు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కొంతమంది ఎక్కారు, అండ్ అందులో ఒకడు సిమెంట్ ఎత్తే తట్టు ఉంటుంది కదా, అది ఎక్కడ పెట్టాలో వాడికి అర్థం కాకసేపు అటు ఇటు చూశాడు, గేటు చోటు లేకపోతే వాడు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. అంతవరకు బానే ఉంది. ఇంతలో మన ధూమ్ మచ్చలి డ్రైవర్ రాముడికి వాడికి నచ్చిన పాట ప్లే అవ్వడం వల్లనో లేక నోట్లో వేసుకున్న ఫ్రెష్ పాన్ పరాక్ ఎఫెక్టో తెలియదు కానీ ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ మీద బ్రేకులు లేని బండిలో దూసుకెళ్లాడు. ఇంకేముంది, నా పక్కనే ఉన్నటి చేతిలో సిమెంట్ తట్ట కాస్త నా కాళ్ళ మీద పడింది అనమాట. సిమెంట్ తట్టలో సిమెంట్ లేకపోయినా అది అంత బరువు ఉంటుందని నాకు ఆ రోజే తెలిసింది. ఇది ఒకటేనా, వెనక సీట్లో ఖాళీ లేనప్పుడు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుని ఒక చేత్తో రాడ్ని ఇంకో చేత్తో వాడు చేసే స్టంట్లకి భయంతో డ్రైవర్ గాడిని పట్టుకుని కూర్చున్న రోజులు అన్నీ ఒక్కసారిగా నా ముందుకు అలా వచ్చి ఫ్లాష్ అయినాయన్నమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ నా మొహం మీద నాకే తెలియకుండా ఒక స్మైల్ రావడం. ఆ టైంలో ఆ మూమెంట్స్ని నేను ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉండను. నేను చదివిన డిగ్రీ కాలేజ్లో అప్పట్లోనే అందరి దగ్గర మంచి కార్లు బైకులు ఉండేవన్నమాట. సో మన దగ్గర అవి లేవు కాబట్టి వాళ్ళ ముందు బస్సులో ఆటోలో దిగడం ఇబ్బందిగా ఇన్ఫీరియర్గా అనిపించి ఆ పక్క సందులో ఆటో వారు బస్సు నుంచి దిగిపోయి అక్కడి నుంచి స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. సో బేసిక్గా ఆటోలో బస్సులో దిగడం కన్నా నడుచుకుని వెళ్ళడం స్టైల్ అనిపించేది అప్పట్లో. అలాగే నోటు నుండి డ్రైవర్ రాముడు వేసుకున్న పాన్ పరాక్ తుపర్లు మన మీద పడుతుంటే అవి ఏమన్నా నయాగ్రా ఫాల్స్ నుండి వచ్చే కూల్ బ్రీజ్ అని ఫీల్ అవుతూ ఎవరు మాత్రం ఎంజాయ్ చేయగలరు. సో నేను ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్లో చూసిన ఆ ఆటో లోపల రాడ్ పట్టుకుని ఒక చేత్తో ప్రాణాలని చేత్తో పట్టుకుని కూర్చున్న కుర్రాడి స్థానంలో ఒకప్పుడు నేనున్నా. ఆ తర్వాత కొంచెం కష్టపడ్డం
ఉండడం లక్ కలిసి వచ్చింది, లైఫ్ మారింది అండ్ నౌ వెన్ యూ లుక్ అట్ ఇట్, అంత ఇబ్బంది కలిగిన అదే షేర్ ఆటో నా మొహం మీద ఒక చిన్న చిరునవ్వు తెచ్చిపెట్టింది. దట్స్ ద మూమెంట్ యూ రియలైజ్ యువర్ పాస్ట్ స్ట్రగుల్స్ హావ్ నౌ టర్న్డ్ ఇన్ టు మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ రోజు నువ్వు స్ట్రగుల్ అవుతుంటే, నాలా నువ్వు కూడా లగ్జరీకి 100,000 కిలోమీటర్ల దూరంలో ఉంటే, నేను చెప్పేది ఒకటే, డోంట్ లూజ్ హోప్, కీప్ యువర్ హెడ్ డౌన్ అండ్ జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. మనం మన బతుకులు ఎప్పుడు ఒకేలా ఉండిపోవు, ఆఖరికి అటు ఇటు కదలకుండా స్థిరంగా నిలబడే చెట్టు కూడా ఒక చిన్న మొక్క నుంచే మొదలవుతుంది. సో చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్, దాన్ని ఎవ్వరు ఆపలేరు. అలా అని మనం స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో మన చుట్టూ ఉన్న బాగా వెల్ సెటిల్డ్ ఫ్రెండ్స్ని చూసినప్పుడు, వాళ్ళ ఇంట్లో పద్ధతులు, వాడికి దొరికే కంఫర్ట్స్ని చూసినప్పుడు మనకి జెలసీ రావడం అనేది సహజం. బట్ అలాంటప్పుడే మన సిచ్యువేషన్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. సో దానివల్ల మనం డిప్రెస్ అవ్వకుండా డిసప్పాయింట్మెంట్ కొంచెం తగ్గించుకోగలుగుతాం. అంతేగాని అసలు జెలస్సే ఫీల్ అవ్వకుండా ఉండగలుగుతాం అనేది నేను చెప్పను, దట్ ఈస్ టోటలీ రిడిక్యులస్. ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్లో ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ని చూసినప్పుడు మనం ఖచ్చితంగా జెలస్ ఫీల్ అవుతాం. బట్ ఆ సిచ్యువేషన్లో మనకి ఇంతే ఉంది అనుకున్న రియాలిటీని ఫీల్ అయితే యూ విల్ హ్యావ్ బెటర్ క్లారిటీ. నేను ముందు చెప్పినట్టు సిచ్యువేషన్స్ అండ్ సినారియోస్కి ఎప్పుడైతే ఈజీగా అడాప్ట్ అయిపోతామో అప్పుడు మనం సగం సక్సెస్ అయినట్టే లెక్క. డబ్బుంటే స్టార్ బక్స్, లేకుంటే సింగిల్ టీ అన్న ఫిలాసఫీని ఎప్పుడూ మర్చిపోకు. ఇది మంచి శాలరీ సంపాదిస్తున్న ఒక వ్యక్తి జాబ్ స్ట్రీమ్ మార్చాలి అనుకుని అంతకన్నా చాలా తక్కువ జీతానికి జాబ్ మారిన ఒక వ్యక్తి నుండి వచ్చే మాటలు. ఒక స్పెసిఫిక్ లైఫ్ స్టైల్కి ఎప్పుడైతే నువ్వు అడిక్ట్ అయిపోతావో, నేను కాఫీ తాగితే బరిస్టాలోనే తాగుతా అన్న బలుపు నీలో ఎప్పుడైతే మొదలైపోతో, అప్పుడు నువ్వు కింద పడితే మళ్ళీ లేవడం కష్టం. ఎందుకంటే ఇంతకాలం లగ్జరీ అండ్ కంఫర్ట్స్ లో మునిగి తేలిన నీకు ఒక్కసారిగా పేదరికం పిచ్చెక్కిస్తుంది అనమాట. సో నీ లైఫ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయి. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ అండ్ ఎనీవన్. నీ ఈగోని తీసి ఫస్ట్ పక్కన పెట్టి మెదడుకున్న తలుపుల్ని తీసిపెట్టు. నేను చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే నువ్వు నీ లైఫ్ లో నీ సర్కిల్ ను ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేయి. నీ సర్కిల్లో నీకున్న ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళంతా నీకన్నా ఆస్తుల్లో ఎక్కువ, అంతస్తుల్లో ఎక్కువ, సంపాదనలు ఎక్కువ. సో ఇలాంటి వాళ్లతోనే నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఇలాంటి సర్కిలే నీ చుట్టూ ఉంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. టీ షాప్ లో టీ వేసే మాస్టర్ నుండి నిన్ను రోజు ఆఫీస్ కి తీసుకెళ్లే క్యాబ్ డ్రైవర్ దాకా ప్రతి ఒక్కడికి ఒక కథ ఉంటుంది. కెలికితే కథలు కథలుగా చెప్తారు. ప్రేమగా పలకరించాలే గానీ స్నేహం అనేది ప్రతి చోట దొరుకుతుంది బ్రదర్. సో నువ్వు మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి స్ట్రగ్లింగ్ ఫేస్ లో ఉంటే మీ అందరికి చెప్పేది ఒకటే, హ్యాపీగా ఒక వేడివేడి టీ వేయండి. ఇది నా టైం కాదు, నా టైం ఎప్పటికైనా వస్తుంది అన్న హోప్ మనలో ఉంచుకుని, మన చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్కి మనం డిసప్పాయింట్ అవ్వకుండా మన గోల్ పట్ల దూసుకెళ్ళిపోవడమే మనం చేయగలిగిన ఒకే ఒక్క పని. సో మళ్ళీ వచ్చే వారం నా ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఇట్స్ ఫనీ తేజ్, కే మీ సాఫ్ట్వేర్ కుర్రాడు సైనింగ్ ఆఫ్.